सो हेलो गाइस वेलकम बैक टू माय चैनल एंड इदि मन चैनल लो 9th वीडियो फ्रेंड्स एंड ई वीडियो देनी गुरिंचि अंटे मन फॉर सपोज मीरु इप्पुडु गेम आडुतुन्नारु सो गेम आडि मीरु चच्चिपोयारु अन्नमाट आ गेम एदोगा अनुकोकंडि फ्री फायर नेनु गेम गुरिंचि अन्न वीडियो तीस्ते अदि कंपल्सरी फ्री फायर फ्रेंड्स एंड मीकु चेप्तानु चूडंडि फ्रेंड्स मीरु चनिपोयारु अन्नमाट सो मिम्मल्नि चंपिनोन्नि मीरु चूपिस्तारु कदा వాళ్ళు మట్టికి ఎలా ఆడతారంటే సో మామూలుగా హిందీ ప్లేయర్స్ అన్నమాట మన తెలుగోళ్ళకన్నా హిందీ ప్లేయర్స్ ఉంటారు చూసారా వాళ్ళు ఎలా ఆడతారంటే సో ఇలా జంప్ చేసి మొత్తం 360 డిగ్రీస్ తిరిగేస్తారు ఒక్క సెకండ్ లో ఇలా జంప్ చేసి మొత్తం 360 డిగ్రీస్ తిరుగుతారు సో వాళ్ళకి మనకి ఏంటంటే చిన్న సెట్టింగ్ ఉంటది మనం జంప్ చేసామంటే ఇలా తిరిగేసరికి ఆగిపోతుంది సో వాళ్ళు జంప్ చేశారంటే 360 డిగ్రీస్ ఇలా తిరిగి మధ్యలో నుంచి ఉంటారు అల్లో సో వాల్ సెట్టింగ్ మన సెట్టింగ్ అనేది వేరేగా ఉంటది సో ఈ రోజు వీడియోలో వాల్ సెట్టింగ్ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను గైస్ అండ్ ఇంకోటి ఏంటంటే మీరు గేమ్ ఆడేటప్పుడు లక్కీ షాట్ అంటే ఏంటో తెలుసుకోవాలి లక్కీ షాట్ అంటే ఫర్ సపోజ్ మీరు బుల్లెట్ వేశారు బుల్లెట్ వచ్చి వాడి చెస్ట్కి తగిలింది సో దాన్ని లక్కీ షాట్ అంటారు ఫర్ సపోజ్ మీరు బుల్లెట్ వేశారు అది వాడు డైరెక్ట్ హెడ్కి తగిలింది సో అది వచ్చేసి లక్కీ షాట్ అంటారు సో ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్ పెట్టుకోవడం వల్ల లక్కీ షాట్స్ అనేవి ఎక్కువ పెరుగుతాయి మీకు సో మీరు అనుకోకుండా వాడికి హెడ్ వెళ్ళిపోద్ది సో మీరంత చిన్న ప్లేయర్ అయినా నేను చెప్పిన సెట్టింగ్ అనేది ఆన్ చేసుకున్నారంటే సో మీరు ఎనిమిది చూసినప్పుడు ఇలా స్కోప్ ఆన్ చేయండి స్కోప్ ఆన్ చేయకపోయినా తగులుతుంది వాడికి హెడ్కి తగులుతుంది అనమాట సో అటువంటి సెట్టింగ్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను గైస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ సో నేను అది చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ ఒక్క వీడియో చేయడానికి ఎంత కష్టపడతాం మీకు ఇప్పుడు ఒక దాన్ని సపరేట్గా ఒక వీడియో తీసి నేను మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను గైస్ అండ్ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ సో లక్కీ షాట్ అంటే ఏంటో అర్థమైంది కదా సో మనం కొట్టే షార్ట్ లక్కీ షార్టా లేకపోతే ఆర్డినరీ షార్ట్ అని తెలిసిపోద్ది అండ్ మన ఛానల్లో ఇంత ముందే ఫ్రీ ఫైర్ ప్రో ప్లేయర్ సెట్టింగ్స్ పెట్టడం చేశారా అది కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్లో ఉంది సో ఆ లింక్ టచ్ చేసి ఈ సెట్టింగు ఆ సెట్టింగు పెట్టుకోండి బూయా మీదే ఇప్పుడు ఈ నేను చెప్పే సెట్టింగ్ ప్లస్ కింద లింక్ సెట్టింగ్ ఇది కొట్టు బూయా ఫ్రెండ్స్ మీకు ఓకేనా సో రండి గైస్ మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా సో రండి గైస్ నేనైతే మనకి ఆ సెట్టింగ్ అనేది చూపిస్తాను సో ఈ సెట్టింగ్ చూడాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి సో ఇక్కడ మీకు అబౌట్ ఫోన్ అని చూసారా దాని పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు చూసినట్లయితే ఎంఐయుఐ వర్షన్ అని ఒక ఆప్షన్ ఉంది సో పేంట్ చేసి పెడతాను సో ఇదే ఎంఐయుఐ వర్షన్ నుంచి చూసారా దానిపైన ఒక 4-5 times క్లిక్ ఉంది సో ఇక్కడ నేను ఆల్రెడీ డెవలపర్ అని వస్తుంది అదే మీకు అయితే యూఆర్ డెవలప్డ్ నౌ అని వస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని వచ్చేసరికి దాని పైన అయితే క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం ఇబ్బంది పడాలి నెత్తకాలన్నమాట ఆప్షన్ అనేది సో నేను ఎత్తుతానే ఉంటున్నాను కనబడిపోయింది గాయస్ మనకు పెద్ద అంత ఇబ్బంది పెట్టలేదు సో చూస్తాను చూడండి స్మాలెస్ట్ విత్ అని చూసారా దీనిపైన అయితే క్లిక్ చేయండి సో మీకైతే 360 అని చూపిస్తుంది సో ఇది వచ్చేసి మీ ఫోన్ అనేది ర్యామ్ బట్టి ఉంటుంది మీ 2GB ర్యామ్ అయితే 500 మించి వెళ్ళకండి 8GB ర్యామ్ అయితే 600 పెట్టుకోండి ఇంకా మిమ్మల్ని ఎవ్వరు ఆపుకోలేరు ఫ్రీ ఫైర్లో అయితే ఇంకా అసలు మిమ్మల్ని ఆపేవడలేడు మీదే బూయా అండ్ 1GB ర్యామ్ కూడా అయితే ఒక 450 మించి దాటకండి వెళ్ళకండి సో ఎక్కువ పెట్టినట్లయితే సో మీ ఫోన్ అనేది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోద్ది సో ఇలా పెద్దగా పెట్టడం వల్ల మీ ఫోన్లో ఉన్న అక్షరాలు కూడా చిన్నగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ దీని ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే మన స్క్రీన్ అనేది స్పీడ్గా మూవ్ అవుతుంది గేమ్లోని అండ్ మీకు హెడ్ షాట్స్ లక్కీ షాట్స్ కూడా ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్ లక్కీ షాట్స్ అంటే మీకు ఇందాక చెప్పాను కదా అయ్యి సో ఓకే ఫ్రెండ్స్ ఇదే మన ఛానల్ ఇదే మన వీడియో వచ్చేసి అండ్ ప్లీజ్ గైస్
ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకు ఎటువంటి వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి గైస్.